జ్యోతిష్యం తెలియని చంద్రయ్య. సూర్యపట్నం అనే ఊళ్ళో చంద్రయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడు సంక్రాంతి పండక్కి వాళ్ళ అత్తగారు ఊరు బయలుదేరాడు. మధ్యాహ్నం సమయంలో భోంచేసి మంచం మీద పడుకున్నాడు. ఇంతలో తన భార్య వచ్చి, ఏమండి మీకు ఇష్టమైన గారెలు చేసింది మా అమ్మ అని, లేవండి తిందురు అంది కమల. అది విన్న చంద్రయ్య, మీ అమ్మ ఎన్ని గారెలు చేసిందో చెప్పనా అని అన్నాడు. సరే చెప్పండి అని అంది కమల. 32 అన్నాడు. మంచం మీద నిద్ర పట్టక అటూ ఇటూ చూస్తూ నిద్ర రాక అత్తగారు గారెలు వేసిన ప్రతిసారి గారె శబ్దం విని ఎన్ని గారెలు వేసిందో తెలుసుకున్న చంద్రయ్య, ఇవేమీ తెలియని కమల వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మ నువ్వు 32 గారెలు వేసావని మీ అల్లుడు గారు చెప్తున్నారు, నిజమో కాదో తెలుసుకుందాం, ఎవరూ తినలేదు కదా గారెలు అని వాటిని లెక్క పెట్టింది. చూస్తే నిజంగానే 32 ఉన్నాయి. అవును, అల్లుడు గారు చెప్పింది నిజమే. ఆయనకు జ్యోతిష్యం తెలుసా? అవునమ్మా, మా ఆయన జ్యోతిష్యంలో దిట్ట అన్నట్టు సిగ్గుపడుతూ చెబుతుంది. ఆ విషయం అలా ఊరంతా పాకిపోయింది. సాయంత్రం పూట అరుగు మీద కూర్చున్న చంద్రయ్య వీధిలోకి అటు ఇటు చూస్తున్నాడు. అంతలో అమ్మ ఆకలేస్తుంది, చిల్లర ఉంటే ఇవ్వమ్మా అన్నాడు. ఎవరు నువ్వు, దుఃఖలా ఉన్నావు, పని చేసుకొని బ్రతకవచ్చు కదా అని అన్నాడు చంద్రయ్య. నా పేరు భీమయ్య బాబు, నేను మీ పక్కింట్లోనే ఉంటాను. మా ఇంట్లో 2000 డబ్బులు పోయిందని నా భార్య నన్ను బయటకు వెళ్ళగొట్టేసింది. అందుకే ఈ వీధిలో 10 రోజులుగా గుట్టుగా అడుక్కుంటున్నాను అని అన్నాడు. అయితే ఆ డబ్బులు నువ్వు తీసుకోలేదా? మీ ఇంటికి ఎవరెవరు వచ్చేవారు అని ప్రశ్నల వర్షంతో అతని భయపెట్టాడు చంద్రయ్య. మా ఇంటికి పాలేరు తప్ప ఎవరూ వచ్చేవాడు కాదయ్యా అని చెప్పాడు భీమయ్య. అది సరే, నువ్వు ఏ భయం లేకుండా ఇంటికి వెళ్ళు. రేపు సరిగ్గా 11 గంటల సమయానికి ఇండ్లు చేరుకో, మిగతా కథ నేను నడిపిస్తాను అని అన్నాడు చంద్రయ్య. తరువాత ఇంట్లోకి వెళ్ళిన చంద్రయ్యతో భార్య కమల, ఏమండి మిమ్మల్ని కలవడానికి పక్కింటి సుబ్బాయమ్మ పిన్ని వచ్చిందని చెప్పింది. చూడమ్మా, నీ భర్త రేపు 11 గంటల కల్లా ఇంటికి వస్తాడు. మీ డబ్బు దొంగతనం చేసింది మీ ఇంటి పాలేరే అని చెబుతాడు. తానే సుబ్బాయమ్మను పిలిచి విషయం చెప్దామనుకున్నాడు. కానీ అంతలోపే ఆమె వచ్చి జ్యోతిష్యం అడగడంతో చంద్రయ్య ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. వెంటనే సుబ్బాయమ్మ పాలేరు మీద ఊరి పెద్ద మనిషికి ఫిర్యాదు చేసింది. ఇంటికి వచ్చిన భర్తను చూసి సంతోషించింది. పాలేరు వచ్చి సుబ్బాయమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాడు. ఇంకేముంది, జ్యోతిష్యుడు అంటే చంద్రయ్య అని తెగ పొగిడేశారు సుబ్బాయమ్మ దంపతులు, ఒప్పుకున్నారు. మరుసటి రోజు ఆ ఊర్లోని చాకలి ఆవిడ వచ్చి, అయ్యా నా గాడిద ఒకటి కనిపించడం లేదు, మా ఇంట్లో ఎక్కడి బట్టలు అక్కడే ఉన్నాయి, చాకరీకి వెళ్ళాలి, నా గాడిద ఎటు వెళ్ళిందో కొంచెం చెప్పరా అని అంటుంది. రేపు తెల్లారేసరికి మీ ఇంటికి వస్తుంది అని ఆవిడకు చెప్పి పంపించేస్తాడు. కానీ చంద్రయ్య చెప్పినట్టు ఆ గాడిద ఎక్కడుందో తెలియదు కదా. నాకు జ్యోతిష్యం తెలియదని ఊరంతా చెప్పుకుంటే నా పరువు పోతుందని తానే వెతికి ఆ గాడిదను తెచ్చివ్వాలని రాత్రిపూట
అందరూ పడుకున్న తర్వాత ఊరంతా వెతికినా కూడా గాడిద కనిపించలేదు. అక్కడ అరటి తోట ఒకటి ఉండగా దాంట్లో నుంచి ఒక గాడిద శబ్దం వినిపించింది. ఆ గాడిద మాదే అని నాకు ఇవ్వమని అడిగాడు. ఆ తోట మాది, ఈ గాడిద మా తోటలోని అరటికాయలను నమిలి తోటనంతా పాడు చేసింది. నాకు 700 డబ్బులు ఇచ్చి దీన్ని తీసుకెళ్ళ అని అంటాడు. చేసేదేమీ లేక డబ్బులు ఇచ్చి గాడిదను తీసుకెళ్ళి చాకలి ఆవిడ ఇంటి దగ్గర కట్టేసి వెళ్ళిపోయాడు చంద్రయ్య. తెల్లారగానే, కమల నా గాడిద దొరికింది, మీ ఆయన మాటలకు తిరుగులేదు అంటూ చాకలి ఆవిడ మాటలు వినిపించాయి చంద్రయ్యకి. సొమ్ము పోయి గాడిదను లాక్కోలేక దాని తాడును లాగి లాగి చేతులు బొబ్బలెక్కాయి. చంద్రయ్య తిట్టుకుంటున్నాడు మనసులో. తర్వాత పొరుగింటి అమ్మలక్కలు ఆ సమస్య ఈ సమస్య అంటూ తన దగ్గరకు రావాలని అనుకుంటున్న విషయం తెలిసి చంద్రయ్య ఎవరికీ తెలియకుండా తన ఊరు తాను వెళ్ళిపోయాడు. ఇక చంద్రయ్యకు జ్యోతిష్యం అంటే వణుకు పుట్టింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.